నేను నా అంటే అది ఒక అంశం అయితే కావచ్చు, కానీ పీకే గారి సర్వే డీటెయిల్స్ ఎవరికి తెలియదు కదా, ఆయన ఏదో చెప్పినాడు ఆయనకు ఈయనకు. నేను అనుకోవడము కేసీఆర్ గారికి పీకే గారికి వారి యొక్క టర్మ్స్ కండిషన్స్ రాకపోవడం వల్ల ఆయన వెళ్ళిపోయి ఉండొచ్చు, ఇంకో దగ్గర ఆయన పనిచేయాలి. ఇప్పుడు ఈజ్ అన్ ఏజెన్సీ ఫర్ ది సర్వీస్, సో ఆయనకు యూ హ్యావ్ ద ఫుల్ రైట్ ఎక్కడన్నా పోవచ్చు. ఆయన అంటే ఒప్పందాలలో టర్మ్స్ అండ్ కండిషన్స్ నచ్చితేనే ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒప్పందం కుదురుతుంది కదా. ఆ ఒప్పందం కుదరక వెళ్ళిపోయినారు. సరే సర్వే కారణంగానే మేమేదో మా సర్వేలు మాకున్నాయి, మేము ఫీల్డ్ లో ఉన్నామండి. పీకే గారి కంటే ఇంకే సర్వే బృందం కంటే ఎక్కువ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులకు గ్రౌండ్ లెవెల్ పరిస్థితి స్పష్టమైన అవగాహన ఉన్నది. మాకే కాదు ఏ పార్టీ నేతలకైనా కూడా ఆ అవగాహన ఉంటది. అయితే అవాకులు చెవాకంటే అధికారం రావాలనే ఉద్దేశంతో కొంత ఎగ్జాగరేట్ చేసి ఎవరైనా చెప్పుకుంటే చెప్పుకుంటారు, అన్ని పార్టీల వాళ్ళు చెప్పుకుంటారు, కానీ గ్రౌండ్ స్థితి కార్యకర్తలకు లీడర్ల కంటే ఎక్కువ సర్వే బృందాలకు తెలుస్తుందని అనండి. ఇట్ ఇస్ అ శాంపిల్ సర్వే. ఈ శాంపిల్ సర్వేలో టోటల్ గా ప్రజల నాడి తెలిసిపోతుంది అనేటువంటిది అయితే నేను ఐ వోంట్ అగ్రీ విత్ దాట్. అండ్ దిస్ దట్ విల్ హెల్ప్ టు ది సర్టన్ ఎక్స్టెంట్. ప్రజలు కొంచెం వాళ్ళ యొక్క మనోభావాలు ఎట్లా ఉన్నాయని తెలుసుకోవడానికి పనికి వస్తుంది, కానీ టోటల్ కంక్లూజన్ ఇవ్వడానికి సర్వేలు పనికిరావు. కంపల్సరీగా కార్యకర్తలు కింది స్థాయి వరకు పోయి పనిచేస్తేనే అది దాన్ని సక్సెస్ అవుతాం. అది ఏ పార్టీకి సంబంధించి అయినా కూడా మా పార్టీకి సంబంధించి కూడా అది వర్తిస్తుంది. మేము అలా గ్రౌండ్ లో చూస్తున్నాం ప్రశాంతంది, కానీ పార్టీ అంటే ప్రభుత్వ పరంగా చేస్తున్నటువంటి దమననీతి కారణంగా, వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాల కారణంగా, వాళ్ళ యొక్క గుండాయిజం కారణంగా ప్రజలు కానీ న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు కానీ లేదా ఈవెన్ మా కార్యకర్తలు కూడా గట్టిగా పైకి వచ్చి బయట చెప్పలేనటువంటి భయానక పరిస్థితి, అలా ఒక అరాచక పరిస్థితి అలా రాష్ట్రంలో దేశంలో నెలకొని ఉన్నది. సో అది ఈ నియంత పాలన నడుస్తున్నది కాబట్టి డెఫినెట్ గా కొంత ఎక్స్ప్రెషన్ ఈవెన్ అంటే సర్వే బృందాలకు కొద్దిగా సర్వే వాళ్ళు కదా మనకేమి ఇబ్బంది కాదు, కానీ బయట కార్యకర్తల దగ్గర లేకపోతే మీలాగా మీడియా వాళ్ళు వెళ్ళినప్పుడు అంత ఈజీగా ప్రజలు తమ మనోభావాలను బయట పెట్టేటువంటి అవకాశం లేదండి. కానీ కరుడుగట్టినటువంటి అభిమానం కాంగ్రెస్ పట్ల ఉన్నప్పటికీ కూడా ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితి ఉంది. కేవలం ఒక దమన నీతి కారణంగా దౌర్జన్యం కారణంగా ఇలా ప్రభుత్వం అసలు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నది అనేటువంటిది మనం చూస్తున్నామండి. ఇలా లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది పరిస్థితి, ప్రజలకు సంబంధించిన సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గత 7 సంవత్సరాలు చూసింది. ఈ టర్మ్ లో డెఫినెట్ గా కాంగ్రెస్ కు మళ్ళీ అవకాశం ఇవ్వాలి, కాంగ్రెస్ కు అవకాశం ఇస్తేనే తెలంగాణ బాగుపడుతుంది. తెలంగాణ సంబంధించినటువంటి విభజన హామీల విషయంలో కూడా ఇలా ఈ టిఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేనటువంటి పరిస్థితి, అవన్నీ నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావాలనేటువంటి భావన మేధావుల్లో, తర్వాత ఉద్యోగస్తులలో, తర్వాత చదువుకున్న నిరుద్యోగులలో వీళ్ళందరిలో ఉన్నది.